పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశ్రీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2019 డిసెంబర్ 26 ఏర్పడబోతున్నటువంటి గ్రహణం, సూర్యగ్రహణం, మార్గశిర బహుళ అమావాస్య గురువారం, మూలానక్షత్రం 3వ పాదంలో ధనుర్రాశిలో ఏర్పడుతున్నటువంటి సూర్యగ్రహణం, అపసవ్య కేతుగ్రస్త సూర్యగ్రహణం యొక్క ప్రభావం కుంభరాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది. కుంభరాశి వారికి 11వ స్థానంలో గ్రహణం సంభవిస్తున్నటువంటి కారణం చేత కుంభరాశి వారికి చాలా చాలా యోగదాయకంగా ఉంటుంది. వాస్తవంగా కనుక తీసుకుంటే ఏ రాశి వారికి అయినప్పటికీ కూడా సహజంగా గ్రహణం కనుక వచ్చిందంటే కొద్దిగా ఆటుపోట్లు ఎక్కువ అవుతూ ఉంటాయి. అయితే ఇది కుంభరాశి వారికి 11వ స్థానంలో వస్తున్నప్పటికీ ఈ గ్రహణం అనేటటువంటి ధనస్సు, మకరము, కుంభ లగ్నాలలో ఉంటున్నటువంటి కారణం చేత కుంభరాశి వారికి అన్ని రకాలుగా బాగున్నప్పటికీ కొద్దిగా పరిహారాలు చేయడం తప్పనిసరి. అన్నీ బాగున్నాయి కదా అని కనుక వదిలేస్తే ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకంగా ఇబ్బందులు కలిగి చాలా రకాలైనటువంటి అపశృతులు దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్నీ బాగున్నాయి కానీ ఖచ్చితంగా చేసి తీరాలి. అన్నీ బాగున్నాయంటే ఏమేమి బాగున్నాయంటే, వీరికి 11వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థిక లావాదేవీలు బ్రహ్మాండంగా సాగుతుంది. ఎక్కడా కూడా వెనకకు అడుగు పడకుండా ముందుకు వెళుతూనే ఉండటానికి అనేకమైన అవకాశాలు కనిపిస్తూ ఉంటారు. దాంతోపాటు ఈ 11వ స్థానంలో వస్తున్నటువంటి కారణం చేత ఏదైతే వ్యాపార సంబంధమైనటువంటి వాటిలో విపరీతంగా పెట్టుబడులు పెడుతూ ఉన్నారో అటువంటి విషయాలను 1-2 సార్లు ఆలోచించి చేయటం అనేటటువంటి చాలా మంచిది. తరువాత ఈ ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో అటువంటి వారి మధ్య స్వల్పమైనటువంటి విభేదాలు కలిగి వ్యాపార పరంగా తీవ్రమైన ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. ఇక అన్ని రకాలుగా బాగున్నప్పటికీ కూడా ఎక్కడో ఏదో తెలియనటువంటి చిన్న సంకోచము, చిన్న మానసిక వెలితి అనేటటువంటిది కుంభరాశి వారికి కనిపిస్తుంది. ఇవేమీ లేకుండా చక్కగా సంపూర్ణంగా ఆనందంగా యోగదాయకంగా కనుక ఉండాలి అంటే ఆ రోజు 8:07 గ్రహణం ప్రారంభమవుతుంది. గ్రహణం ప్రారంభమైనప్పటి నుండి గ్రహణం అయిపోయేంత వరకు కూడా ఈ కుంభరాశి వారు కనుక చక్కగా ఇప్పుడు చెప్తున్నటువంటి దుర్గాదేవి మంత్రాన్ని కనుక పారాయణ చేసినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. మరి దుర్గాదేవి మంత్రం ఏమిటంటే, ఈ మంత్రం మీరు గ్రహణ సమయంలో 10 నిమిషాలు సేపు చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత కూడా ప్రతిరోజు కనుక చేసుకున్నట్లయితే చక్కటి ఫలితాన్ని పొందుతారు. మంత్రం ఏమిటంటే, ఓం దుర్గాదేవ్యై చ విద్మహే సింహవాహిన్యై చ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్ అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు 10 నిమిషాలు సేపు చేయడం అనేటటువంటిది కుంభరాశి వారికి చాలా చాలా మంచిది. ఆల్రెడీ కుంభరాశి వారికి చాలా చక్కగా యోగదాయకంగా ఉంది. దానితోపాటు ఈ మంత్ర ప్రభావం చేయడం వల్ల డబుల్ ధమాకా వచ్చినట్టుగా ఉంటుంది. బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, చక్కటి ఆనందాన్ని పొందుతారు. ఇవి కుంభరాశి వారికి గ్రహణ ప్రభావం. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు. Yeah.